దేవరకొండలు పొగిళ్ళ కంబాలపల్లి అంబా భవాని అండ్ వైజాగ్ కాలనీ పెద్దగట్టు అదే విధంగా అంగడిపేట వీటన్నిటి కూడా సుమారు 2500 కోట్లతో లిఫ్ట్ స్కీములు మంజూరు చేస్తా ఉన్నాం వాటన్నిటి కూడా ఇంతకు ముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది వీటన్నిటిని 1.5 సంవత్సరం లోపు కంప్లీట్ చేసి మీకు నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ జిల్లా శాసనసభ్యులు మంత్రులు వారితో పాటు నేను కూడా అవసరమైన ప్రతి సందర్భంలో వచ్చి ఈ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం ఎడమ కాలువ కింద ఒక ఎకరా కూడా పొల్లు పోకుండా ఉండే విధంగా తప్పకుండా మీకు అందజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా భాస్కర్ రావు ఎమ్మెల్యే గారు ఈ మూడీసారి సరిపోతాయి నేను ఇంకా ఏం అడగానడు నిన్న రాత్రి ఫోన్ చేసి ఇంకో రెండు చిన్నవి ఉన్నాయి అవి కూడా చేయాలని చెప్పి అడుగుతున్నాడు దానిలో వీర్లపాలెం లిఫ్ట్ ఒకటి తోపుచెర్ల లిఫ్ట్ ఒకటి మాడుగులపల్లి మండలంలో కావాలని చెప్పి అడిగినారు వీటి కూడా రాబోయే 2-3 రోజులలో మంజూరు చేసి ఆర్డర్స్ కూడా పంపిస్తాం ఆ విధంగా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మీరు కోరినటువంటి ఈ లిఫ్టులన్నీ కూడా మంజూరైనాయి ఈ రోజే నేను శంకుస్థాపన చేయడం జరిగింది వీటి పనులు త్వరగా పూర్తి చేస్తామని మనవి చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ ఈపు చూపించే పార్టీ కాదు ఒక మాట నేను చెప్తా ఉన్నా ఇక్కడ నాయకులంతా చేయి మీద కూర్చున్నారు మీ అందరి బాధ్యత నేను మాట ఇచ్చినా మీరు పూర్తి చేయాలి ఒక మాట నల్గొండ ప్రజానికని నేను చెప్తా ఉన్నా ఈ లిఫ్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అందించకపోతే వచ్చే ఎలక్షన్లో ఓట్లు అడగము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తీసుకుందాం ఆ ఛాలెంజ్ ఇది దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ చేద్దామా చేతులు లేవట్టాలి చేతులు లేపలేరు అందరు చేస్తామని చెప్తున్నారు అందరు కష్టపడాలి మీరు కూడా మీ మీ ప్రాంతాలలో మీ మీ గ్రామాలలో ఎక్కడి వాళ్ళక్కడ స్థానిక మండలాధ్యక్షులు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు అక్కడ ఉండబడే సర్పంచులు అందరు సహకరించి 1.5 సంవత్సరం లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజలు సంతోషంగా ఆనందంగా పండగ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొని రావాలి మాట ఇచ్చినామంటే తప్పం కాబట్టి అది పూర్తి చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చేస్తారనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది దీని తర్వాత మీకు చెప్పే మంచి మాట కృష్ణా నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి గత 2 సంవత్సరాలుగా దేవుని దయ వల్ల నది పొంగి పొర్లుతా ఉంది అవకాశమైనంత నీళ్లు వస్తూ ఉన్నాయి కానీ అన్ని సందర్భాలు రావు రాకపోతే ఏం చేయాలి నేను చెప్పిన లిఫ్ట్ కానీ ఎడమకాలు వాయకట్టు కానీ ఎట్టి పరిస్థితులలో వీరిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో పారాలి పంటలు పండాలి శాశ్వత పరిష్కారం కావాలి కావాలంటే కృష్ణలో నీళ్లు రానప్పుడు వాడుకునే విధంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపుతున్నాం కాబట్టి పాలేరు రిజర్వాయర్ నుంచి మన దిగువన ఉన్న దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు లిఫ్ట్ పెడితే ఇక శాశ్వతంగా నల్గొండ ఆయకట్టుకు నీళ్లు లేవనే మాట రాదు ఆ పని 600 కోట్లతోని ఎస్టిమేట్ రెడీ అయింది అది కూడా తొందర లోపలిని శాంక్షన్ చేస్తా శాశ్వతంగా కృష్ణా ఆయకట్టు యొక్క నల్గొండ జిల్లా యొక్క ఆయకట్టుకు ఆ బాధ పోతుందని చెప్పి మీరు సంతోషంగా ఉండవచ్చని మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ శాంక్షన్ చేసే లిఫ్ట్లు కానీ పాత ఆయకట్టు కానీ సంపూర్ణంగా ఎండకుండా పండుతూ ఉండాలి నల్లగొండ కలకల్లాడుతూ ఉండాలంటే అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అవసరమైన సందర్భంలో వాడుకోవడానికి గోదావరి నీళ్లు కూడా పెద్ద దేవులపల్లికి తెచ్చి కృష్ణా గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ ప్రజల యొక్క రైతుల యొక్క కాళ్ళు కడుగుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీకు శాశ్వతంగా బాధ తీరుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కొన్ని ఇతర సమస్యల్ని చాలా ఎక్కువ మంది గిరిజన సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ బాధలు కూడా ఉన్నాయి
గిరిజన సోదరుల కోసం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. చాలా సమస్యలు గత పరిపాలకులు పెండింగ్ లో పెట్టినట్టే మీ పోడు భూముల సమస్య కూడా పెండింగ్ లో పెట్టారు. అటవీ శాఖ సిబ్బంది అధికారులు మీకు అనేక ఇబ్బందులు కూడా పెడతా ఉన్నారు. త్వరలోపల నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటి రెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేస్తాం. రాబోయే రోజులలోని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈనాడు ఈ సభలో నా మిత్రుడు గతంలో అనేక ఉద్యమాలు విప్లవాలు చేసిన వ్యక్తి నోముల నరసింహయ్య గారు నా పక్కన లేడు. నాకు చాలా బాధగా ఉంది. నోముల నరసింహయ్య గారిని మనందరం కోల్పోవడం చాలా నా యొక్క బాధను కూడా ఈ సందర్భంలో నేను వ్యక్తం చేస్తా ఉన్నా. వాళ్ళు ఎవరెవరు కాగితాలు పట్టుకొని తీసుకున్నారు, పోలీసు వాళ్ళు తీసుకున్నారు, ఆ కాగితాలు ఏంటో తీసుకోండి 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 కాగితాలు తీసుకోండి. రిజర్వ్ మీరు తీసుకోండి. మీరు ఇచ్చారు అయిపోయింది. మీరు మీరు బయటకు వెళ్ళండి. ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా, లేదంటే మర్యాదగా బయటకు వెళ్ళండి. మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ కారు, మీరే దెబ్బలు తింటారు, అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు ఐదుగురు లేరు, అట్టిగా నష్టమైపోతారు, వెళ్ళిపోండి జాగ్రత్తగా. ఆ పోలీసులు వాళ్ళని బయటకు తీసుకెళ్ళండి. మీరెవరు పట్టుకోవద్దమ్మా, మీరు వదిలేయండి, మీరు ఎవరు పట్టుకోకండి, వదిలేయండి వదిలేయండి. ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళను ఈ డ్రామాలు చాలా చూసినామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి, మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి. పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను, టేక్ దెమ్ అవుట్. నేను చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి.